నీ కోసం ఎంతసేపు ఎదురు చూడాలి రా నీకేం బాబు నువ్వు పోరడివి నేను ఇంట్లో అమ్మకి తెలవకుండా రావాలా అయితే సార్ చెప్పేసొద్దామా జానకి 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 నిన్ను వదిలినే ఉండలేకపోతున్నా జానకి నేను కూడా అయితే మీ ఇంట్లో చెప్పేద్దామా వామ్ము అసలే అమ్మ అన్నలంతా నీపై మస్తు కోపంగా ఉన్నారు గా తెలిసిన ముచ్చటే గాని ఇంకేదైనా చెప్పు గా ఎన్ని నాకు తెలియదు ఈ లొల్లిల మన పిల్ల అవుతుందా లేదని భయమైతా ఉంది ఏం జరిగినా ఈ జానకి పిల్లతో మారియే ఉంటాడు మన పెళ్లి గురించి నువ్వు మర్చిపో అంతా నేను చూసుకుంటాగా సరే నేను పోయేస్తా ఎక్కువసేపు ఉంటే ఎవరైనా చూస్తారు సరే బాయ్ మీ అమ్మ గుర్తుకొస్తాందా బిడ్డ మీరు మంచిగుంటే మీ అమ్మ సంతోషిస్తుంది ఏడవ కూరి బిడ్డ ఏడవ కూరి త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈసారి ఎలాగైనా నువ్వు సర్పంచ్ గా నిలబడాలన్నా ఏదేమైనా నిలబడాలి తమ్మి అన్నా గిన్నె నుంచి అమ్మ ఇంకా రాలేదా రాలేదమ్మి రాలేదా అమ్మా ఏందమ్మా ఇంత ఆలస్యమైంది పండుగ దగ్గరొచ్చింది కదరా గిర్నీకి అత్తనే ఉన్నారు మంది ఇక ఈ పనులన్నీ నీకెందుకమ్మా నువ్వు ఇంట్లో ఉంటే పానం నిమ్మలంగా ఉంటదంటే వినవేంది నువ్వు ఇంట్లోనే కూసో ఏం చేయకు వద్దమ్మా అంటే ఊరికూరికి పనిచేస్తుంది ఏంటో ఎడ్డి మా లోకం కష్టపడి పనిచేసేదాన్ని పట్టుకొని పని మానేయమంటారు ఖాళీగా ఉండే నన్ను పట్టుకొని పని చేయబట్టారు అయినా మనకెందుకు ఈ అవ్వారం మనం పడుకుందాం సపోర్ట్ చేయక పడుకుందాం మీ ఎస్ఐ సార్ ఉన్నాడా లోపల ఉన్నాడు బా నమస్తే సార్ నమస్తే కూర్చోండి భూపతన చెప్పిండుగా మీకు ఇగో పైసలు బ్యాలెన్స్ పని అయిపోయినాక చూసుకుందాం సరే నువ్వు బో సరే సార్ బాలా మంచిది మరి 7 సంవత్సరాల నుండి బండమాహమే చూపిస్తున్నావు ఇంతో కలిసి ఆడికైనా పోవాలనుంది రేపు పోదాంలే మరి ఇంట్లో అమ్మాలు జానకి నాకు కావాలనే మారిగాని బండి గీడుంది ఏంది చూద్దాం జానకి ధైర్యం రా నీకు చూస్తే తెలియట్లేదా నీ చెల్లి అడుగు పే నేను మీ చెల్లి ప్రేమించుకుంటున్నాం పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను పో నిన్ను పోబే రా ఏమైందో చెప్పు ఇంకేముంది మరింటి పరువాత తీసుకుపోయి ఊరోదల గుట్టలో పెట్టింది మరీ అని ప్రేమిస్తాంది నీకిదేం బుద్ధి పుట్టిందే ఆడు మన తన జీతానికి పనిచేసినాడు అమ్మా నేను మరి ప్రేమించుకున్నా నేను అతన్న పిల్లలు మాట్లాడుకో లోపలికి రా
నా బిడ్డల్ని తోలకపోతే నీ సంగతి చూస్తా. ఒక్కసారి జైలుకి పోయి వచ్చినోడిని మళ్ళీ పోవడం పెద్ద కష్టం కాదు. ఎట్లా తోలవో నేను చూస్తా. నా కూడరు బంగారం నన్ను బాగా చూసుకుంటది. ఏంది లచ్చమ్మ ఇవాళ తొందరగా వచ్చినావు? ఏం సంగతి? కిర్నికాడికి కాటం రాజొచ్చుండు, పిల్లలు కావాలని లొల్లి చేసిండు. వాడు పిల్లల్ని ఏం చేస్తాడని భయమేతాంది. చూస్తేనే తట్టుకోలేదు. అట్టి నా మీద రెండు సార్లు చేసావు, ఎప్పుడో వేసేయాల్సిందే. నిన్ను ఆ రోజు వేసేయాల్సిందిరా. మొదటిసారి మా నాన్న అట్టు వచ్చాడు, రెండోసారి మీ ఊరోళ్ళు అట్టు వచ్చారు, కానీ ఇప్పుడు ఆ ఛాన్సే లేదురా. What?